Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Radha Saptamiki Mustabautunna Tirumala Kshetram Protocol Pramukhulake VIP Break Darsanam Andariki Darsanam Bhagyam Kalpinche Disaga TTD Nirnayalu దేవుని కడపలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఉభయ దేవీరుల సమేత స్వామివారికి స్నాపన తీరుమంజనం విజ్ఞాన భాండాగారంగా ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ప్రతిభోత్సవాలు తిరుమలలో ఈ నెల 12వ తేదీన జరిగే రథ సప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథ సప్తమికి తరలి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి సామాన్యులందరికీ అటు వాహన సేవలతో పాటు ఇటు మూలమూర్తి దర్శనం కల్పించాలనే సత్సంకల్పంతో కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 11-12వ తేదీల్లో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఫిబ్రవరి 12న చంటి పిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలు సుబద్ధం మార్గం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే రథ సప్తమి నాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదాల పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, అచ్యుత బ్రహ్మోత్సవం, ఓంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు. కడపలోని దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నిత్యం స్నపన తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై కొలువుదీర్చి పుణ్యహవచనం, నవకలశ స్థాపన, కలశ పూజలు చేశారు. తరువాత పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి కల్పవృక్ష వాహనం విరాళంగా సమకూరింది. కడపకు చెందిన ఓ శ్రీవారి భక్తురాలు 2 లక్షలకు పైగా విలువ చేసే కల్పవృక్ష వాహనాన్ని లక్ష్మీ వెంకటేశ్వరునికి విరాళంగా సమర్పించారు. ఈ కల్పవృక్ష వాహనాన్ని స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించనున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం విరూపాక్షిపురంలో కొలువైన శ్రీ విరూపాక్షి మారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వరాలిచ్చే కల్పతరువుగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటున్న విరూపాక్షి మారి అమ్మవారి ఆలయాన్ని 2005వ సంవత్సరంలో నిర్మించారు. నాటి నుంచి నిత్య పూజలు, ఉత్సవాలతో అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాస ఆరంభ పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని మనసారా సేవించి ముగ్ధులయ్యారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారికి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ప్రారంభ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో పుష్పతోరణాలతో చక్కగా అలంకరించిన వేదికపై ఉభయ దేవీరుల సమేత స్వామివారిని వేంచేపు చేసి శోభాయమానంగా అలంకరించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, కంకణ ధారణ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శివమాలదారుల ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా శివరాత్రిని పురస్కరించుకుని మాఘమాసం ఆరంభంలో భక్తులు శివదీక్ష స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. భజన గీతాలు, శివనామస్మరణల నడుమ గ్రామంలోని వివిధ ఆలయాల మీదుగా గ్రామోత్సవం వేడుకగా సాగింది.
ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో వరదరాజ స్వామివారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో కైంకర్యాలన్నీ పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వైష్ణవి కోనేరు వద్దకు చేరుకున్నారు. అక్కడ వివిధ వర్ణమయ పుష్పాలతో సిద్ధంగా ఉన్న తెప్పపైకి స్వామి అమ్మవార్లను అర్చక స్వాములు వేంచేపు చేశారు. వేద పారాయణం గోవిందనామస్మరణ నడుమ స్వామివారి తెప్పోత్సవం 5 ప్రదక్షిణలుగా సాగింది. విద్యుత్ దీపకాంతలతో మెరిసిపోతున్న పుష్కరిణి జలాల్లో స్వామి అమ్మవార్లు మరింత మనోహరంగా దర్శనమియ్యడంతో భక్తులు గోవింద అంటూ పులకించారు. స్వామి అమ్మవార్ల దర్శనంతో తరించారు. చిత్తూరు నగరం తోటపాలెంలో వెలసిన సత్యమ్మ దేవత తై అమావాస్య వేళ భక్తజనులందరికీ తన అనుగ్రహాన్ని పంచింది. గ్రామోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చింది. చిత్తూరు ప్రజల ఆరాధ్య దేవత అయిన సత్యమ్మ తల్లికి తై అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సకల ఆభరణాలతో సిద్దం చేసి భక్తుల కర్పూర నీరాజనాల మధ్యన గ్రామోత్సవాన్ని జరిపారు. ఆద్యంతం పరిమళాలను వెదజల్లుతూ సాగిన గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు పరవశించారు. అమ్మవారికి ప్రణామాలు సమర్పించారు. సంస్కృతం అమర భాష. ఈ భాషలో దాగున్న ఎన్నో విశేషాలు విజ్ఞానాన్ని నేటి తరానికి భావితరానికి అందించాలనే ఉద్దేశంతో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అపురూపమైన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అనే పేరుతో రూపొందిన ఈ ప్రదర్శనశాల ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది. విద్యార్థులందరూ తప్పనిసరిగా చూడవలసిన ఈ ప్రదర్శనపై ఓ కథనం మీకోసం. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు విజ్ఞాన విశేషాలను తెలియచేసే ప్రదర్శనను తిలకించేందుకు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవరణలో సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలలో ఎన్నో విశేషాలు తెలియచేస్తోంది. ఇందులో భాగంగా రాసులు నక్షత్రాలను ఓ పెద్ద చార్టుపై రూపొందించి వాటిని వివరించే తీరు ఆకట్టుకుంటోంది. విద్యార్థులు దీని ద్వారా రాసులు నక్షత్రాలకు సంబంధించిన ప్రత్యేకతను తెలుసుకోగలుగుతున్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి మార్గదర్శిగా నిలుస్తున్న భారతీయ యోగా గురించి చక్కటి సమాచారాన్ని పొందుపరిచారు. యోగా వల్ల కలిగే శారీరక మానసిక ప్రయోజనాలను తెలిపే చిత్రపటాలు ఎంతో అవగాహనను కలిగిస్తుండగా నమూనాగా తయారు చేసిన యోగా కుటీరం ఆకట్టుకుంటోంది. క్రీడలు, వివిధ రకాల ఆట వస్తువులు, పలు రకాల ధాన్యపు గింజలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇక ఓడలు, వ్యవసాయం, క్రిమి సంహారక మందులు, వర్షపాతం, వైజ్ఞానికం, గణితం తదితర అంశాలను వివరించే బ్యానర్లను ఏర్పాటు చేశారు. తాళపత్రాలతో పాటు 4 వేదాలను ఇమిడ్చిన ఏక గ్రంథం, ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రాచీన లిపికి సంబంధించి బ్రహ్మలిపి, గ్రంథిలిపి, నందినాగరి లిపి, శరత లిపిని చూసిన వారికి భాషా పరిణామం ఎలా జరిగిందనే విషయం బోధపడుతుంది. అలాగే భగవంతుణ్ణి పూజించే విధానంలో పలు రకాల ముద్రలను తెలిపే చిత్రాలు, యాగశాల నమూనా ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు యజ్ఞవాటిక, వాటిలోని నమూనాలు, వివిధ రకాల యాగశాలల వేదికలు, యాగాల నమూనాలను ఏర్పాటు చేశారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సంగీత పరికరాలు, భారతీయ సంప్రదాయ నృత్యాలు, చరిత్రను తెలిపే చిత్రాలు, వాద్య పరికరాలను ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో లోహాల ఉపయోగాలు, గ్రహ సంబంధ విషయాలు, జన్మరాశిని అనుసరించి ప్రభావం చూపే వృక్షాలు, ఆయుర్వేదంలోని చికిత్సా పద్ధతులు, శిశు ఆహార విధి విధానాలు తెలిపే బోర్డులు చక్కని సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇక సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవడానికి ఓ ప్రదర్శనశాలను కూడా రూపొందించారు. అలాగే బోధనోపకరణాలలో భాగంగా జగన్నాథుని రథాలు, బ్రిడ్జిలు, ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం, జంతర్ మంతర్, తాజ్ మహల్, స్మార్ట్ సిటీ, ఎర్రకోట, చార్మినార్ తదితర నమూనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంస్కృత భాషలో ఏర్పాటు చేసిన వికీపీడియా స్టాళ్లు, జగన్నాథుని ఆలయ విశేషాలు
రథయాత్ర, సంస్కృతి సంప్రదాయాలు తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు. పాంచరాత్ర ఆగమ విభాగం ఆధ్వర్యంలో వైష్ణవ ఆలయాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ యాగాల నమూనాలను అందుకు ఉపయోగించే పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక సంస్కృత విద్యాపీఠం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, రామకృష్ణ మిషన్, సంస్కృత భారతి ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు పుస్తకాలను విక్రయానికి ఉంచారు. వీటిల్లో చాలా పుస్తకాలు 40% డిస్కౌంట్ తో అందిస్తున్నారు. మానసిక క్రీడల ప్రదర్శనశాల విశేషంగా అలరిస్తోంది. సంస్కృత భాషలో కథలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శన కనువిందు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఏటా సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తోందని విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ తెలిపారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనే మన డీమ్డ్ యూనివర్సిటీ విద్యాపీఠ పరిసరంలో సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అని సాంస్క్రిట్ సైన్స్ ఎగ్జిబిషన్ అనే ఒక మహత్తరమైనటువంటి ఎగ్జిబిషన్ని తయారు చేసి అందరికీ ప్రదర్శించడం చేస్తుంది. ఇలాంటి ప్రదర్శిని ద్వారా మనం మన పిల్లలకి, మన సమాజానికి, భావి తరాలకు, నేటి తరానికి కాకుండా భావితరాలకు కూడా తెలియచేయాలి. వారందరికీ కూడా ఈ ఫలాలను అందించాలి అనే ముఖ్యమైన ఉద్దేశం చేత ఈ సంస్కృత విజ్ఞాన ప్రదర్శనని మనం గత 2 సంవత్సరాలుగా ప్రారంభించాం. ఈ ప్రదర్శన చూసి పిల్లలందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి విజ్ఞానం అనే ఒక ముఖాన్ని ఖచ్చితంగా చూసి అర్థం చేసుకొని మన సంస్కృత భాష గొప్పదనాన్ని తప్పకుండా అవగాహన చేస్తున్నానని భావిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం, ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చనలు జరిగాయి. వినాయక స్వామి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు ప్రాతకాలమే అభిషేకం చేసి రత్నాభరణాలు, స్వర్ణాభరణాలు, కిరీటం, పుష్పమాలలు, స్వర్ణ కవచంతో అలంకరించారు. నెమలి వాహనంపై ఆసీనులను చేసి ధ్వజం, దండం ధరించి దివ్య తేజస్సుతో అనుగ్రహిస్తున్న శరవణ భవనికి సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే స్కందగిరిలోని హనుమాన్ ఆలయంలో విశేష అర్చనలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించాక రజత కవచం, సింధూరం, కాషాయ వస్త్రం, తమలపాకులు, కర్ణ కమలాలతో అలంకరించారు. ముకుళిత హస్తాలతో తేజవంతంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో రావి చెట్టు వద్ద నెలవైన నాగదేవతలకు క్షీరాభిషేకాలు చేసి నివేదనలు అర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవస్వామిపేటలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, మంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మంగళ్య ధరణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాస ప్రారంభం సందర్భంగా పార్వతీ నందనుడైన గణనాథుడికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వెండి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పుష్ప మాలలతో అలంకరించి గరికతో అర్చించారు.
తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలో కొలువైన శ్రీ సూర్య భగవానుడి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆదిత్యునికి ప్రీతికరమైన మాఘమాసం ప్రారంభం సందర్భంగా పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. తరువాత చక్కగా స్వామివారిని అలంకరించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు సూర్య భగవాను సేవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శరణు వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు జరిగిన విశేష పూజల్లో పాల్గొని భక్తులు ఆధ్యాత్మిక పర్వసాన్ని పొందారు. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో జాతరను కోలాహలంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో పచ్చటి ప్రకృతి రమణీయత నడుమ వేంచేసిన పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి రామబంటును సేవించారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. మార్కండేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా నిలవైన శివుడికి అర్చకులు పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇక జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తశోభితంగా దర్శనమిచ్చింది. ఆంజనేయసుతిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు కొండకట్టుకు చేరుకున్నారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం పారులు తీరారు. కనులారా పవనసుతిని సేవించి జై హనుమాన్ స్మరణలతో పులకించారు. నిజామాబాద్ రైల్వే గేట్ వద్ద ఉన్న సార్వజనిక గణేశ మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం ప్రారంభం సందర్భంగా పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తరాలను పారాయణం చేస్తూ ఏకదంతునికి ప్రీతికరమైన గరిక పూజలు చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే నిజామాబాద్ లోని లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయంలో మాఘమాస ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంజనేయసుతుడికి అర్చకులు అభిషేకం చేసి సింధూర సమర్పణ జరిపారు. ఆపై ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ బిల్వపత్ర అర్చనలు జరిపారు. పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో భక్తులు సామూహికంగా ఆకుపూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మెదక్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రామబంటుకు అభిషేకాలు నిర్వహించాక చందన పూజ ఆకుపూజలు చేశారు. చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ఆవరణలోని గణనాథుడికి గరిక పూజలు చేసి శివలింగానికి అభిషేకాలు నిర్వహించి హారతులిచ్చారు. సిద్దిపేట జిల్లా దుర్భాక మండలం రామేశ్వరం పల్లి గ్రామ శివారులో ఉన్న రామేశ్వరాలయం భక్త ప్రవాహాన్ని తలపించింది. ఇక్కడ ప్రవహించే వాగు ఒడ్డున ప్రకృతి ఒడిలో ఆహ్లాదభరితంగా నిలవైన ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా పుష్యమాసం అమావాస్య నాడు రామలింగేశ్వరుడికి జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఎటు చూసినా రామలింగేశ్వరుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు స్వామివారిని మనసారా సేవించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో నిలవైన శ్రీ లలిత శివకామేశ్వరి శ్రీ కామేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య పూజలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్య పూజలు నిర్వహించాక పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. బిల్వపత్రాలతో అర్చించి స్వర్ణ రజిత ఆభరణాలు రుద్రాక్షలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహుని తెప్పోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని వేకువజామునే మేల్కొలిపి షోడశోపచారాలను నిర్వహించాక శోభాయమానంగా అలంకరించి ముత్యాల పల్లకిపై కొలువదీర్చారు. వేణుగోపాలుని అలంకారంలో ముత్యాల పల్లకిపై కొలువుదీరి మెట్ల మార్గం గుండా మహాపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. జలవిహారంలో ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించి తన్మయులయ్యారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం స్వరలయ సమర్పణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన కలైమామణి మన్నార్గుడి ఈశ్వరన్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను ఆకట్టుకుంది.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 13వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాపీఠం ప్రాంగణంలోని ఆడిటోరియంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృత విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. రవీంద్ర భారతిలోని కళావేదికపై హరికథ మహోత్సవాలు జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ భగవతర్ పలు పౌరాణిక అంశాలను ఆకట్టుకునే రీతిలో గానం చేశారు. అలసిన దేవేరి అలమేలు మంగకు తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.